Hi friends, welcome back to my channel Sai Vlogs. So chaala days ayyindi videos post chesi. So videos post cheyadaniki chaala unnai but editing cheyadaniki time varaku post cheyaledu. So ipudaithe oka chinna vlog cheddam anukuntunnanu. టైం వచ్చి ఎగ్జాక్ట్ 2:50 అయింది. బయట చూడొచ్చు చాలా హాట్గా ఉంది. ఒకసారి మీకు చూపిస్తాను ఎంత హాట్గా ఉందో. నెల్లూరులో వెదర్ రాను రాను పెరుగుతుంది కానీ అస్సలు తగ్గట్లేదు. ఈ హాట్ వెదర్లో ఏదైనా చల్లగా తినాలనిపించింది. సో అప్పుడే నాకు ఒకటి గుర్తొచ్చింది, నెల్లూరులో కొత్తగా ఒక ఐస్ క్రీమ్ షాప్ పెట్టారని. సో మిగతా డీటెయిల్స్ మనము ఐస్ క్రీమ్ షాప్ దగ్గర మాట్లాడదాం. ఇంకెక్కువ ఆలస్యం చేయకుండా మనం అయితే వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ మూవ్ ఇన్ టు ద వ్లాగ్. ఆల్మోస్ట్ 34-40 డిగ్రీస్ ఉంది. సో ఇంత హీట్ లో ఏదైనా చల్లగా తినాలి తాగాలనిపించింది. సో సిటీ మొత్తం ఎక్కాను, అన్ని రొటీన్ గా ఉన్నాయి. సరే రీసెంట్ గా మనకి నెల్లూరులో డూమెంట్ షాప్ ని రీసెంట్ గా పెట్టారు. సో ఇప్పుడు దాకా ట్రై చేయలేదు, ఎందుకు ఒకసారి ట్రై చేయకూడదని అనిపించింది. సో నేను నా ఫ్రెండ్ చూసి వాళ్ళని పికప్ చేసుకొని ఇలా ఇప్పుడు డూమట్ ఐస్ క్రీమ్ షాప్కి అయితే వచ్చాము. ఇప్పుడు మేము లోపలికి వెళ్తాము. సో ఐస్ క్రీమ్ షాప్ ఎలా ఉంది, సో అక్కడ ఏం వెరైటీస్ ఉన్నాయి, ఐస్ క్రీమ్ ఎలా ఉందో మీకు టేస్ట్ చేసి మీకు చెప్తాను. చేయకుండా లోపలికి వెళ్ళేసి మనమైతే ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయో చూసి, సో దాంట్లో బాగా వెరైటీ ఐస్ క్రీమ్ కానీ ఆర్ స్పెషల్ ఐస్ క్రీమ్ కానీ ఆర్డర్ చేసి టేస్ట్ ఎలా ఉందో నేను తిని తెలుసుకుంటాను అండ్ మీకు కూడా చెప్తాను. ఇంకెందుకు ఆలోచిస్తున్నా, ఇప్పుడైతే మనము హ్యూమన్ రెస్టారెంట్లోకి వచ్చేసాము. సో నేను మా ఫ్రెండ్ వీడియో చేస్తున్నాడు నాకు. సో మేమిద్దరం కలిసి ఇక్కడ రెండు అయితే ఆర్డర్ చేసాము. సో మెన్యూ మొత్తం చూశాక రెండు కొత్తగా అనిపించాయి. సో వాటైతే ఆర్డర్ చేసాము. ఒకటి వచ్చేసి చూపిరాజు, ఒకటి వచ్చేసి లోటస్ బిస్కాఫ్ అండ్ ఇంకోటి వచ్చి ఒకటి, ఇది లోటస్ బిస్కాఫ్ ఇది ఒకటి, ఇంకోటి ఫీజ్ శాండ్విచ్. సో ఇంకోటి మెన్యూలో లేదు, సో అది అక్కడ ఉన్నింది. సో ఒకటి వచ్చేసి లోకస్ బిస్కాఫ్, ఇంకోటి వచ్చి కుకీ శాండ్విచ్. ఈ రెండింటినైతే మేము ఆర్డర్ చేసాము. సో అవి ప్రిపేర్ అవుతున్నాయి, అయ్యాక అవి వచ్చాక టేస్ట్ చేసి అవి ఎలా ఉన్నాయి తెలుసుకొని మీకు చెప్తాను. మీరు చూడొచ్చు అంబియన్స్ కూడా చాలా చాలా బాగుంది. సో ఫొటోస్ తీసుకొని మనకి ఇన్స్టా రీల్స్ తీసుకొని కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్తో కాసేపు సరదాగా చిల్ అవ్వచ్చు ఇక్కడ ఈ ప్లేస్లో. అండ్ హ్యాంగ్అవుట్కి మంచి ప్లేస్. అండ్ వీళ్ళ దగ్గర ఐస్ క్రీమ్స్లో 32 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ప్రతి ఫ్లేవర్ శాంపిల్ టేస్ట్ చేశాను, చాలా బాగుంది. అండ్ మెయిన్గా నేను టేస్ట్ చేసింది వచ్చేసి లోకస్ బిస్కాఫ్ అండ్ కుకీ శాండ్విచ్ ఈ రెండు నేను టేస్ట్ చేశాను. సో మిగతావన్నీ శాంపిల్స్ చేశాను, చాలా బాగున్నాయి. మామూలు స్కూప్సే కాకుండా కోన్ ఐస్ క్రీమ్ కూడా ఉంటుంది. సో నన్ను అడిగితే నేను ప్రిఫరబుల్ కోన్ ఐస్ క్రీమ్ అని చెప్తాను. సో డిఫరెంట్ కోన్ ఐస్ క్రీమ్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. సో నార్మల్ స్కూప్ కన్నా యూ కెన్ ట్రై హియర్ ఏ కోన్ ఐస్ క్రీమ్, చాలా బాగుంది. ఐస్ క్రీమ్స్లో నాకు ఇష్టమైన ఫ్లేవర్ వచ్చేసి చాక్లెట్. మీకు ఇష్టమైన ఫ్లేవర్ ఏందో కింద కామెంట్స్లో చెప్పండి. ఫైనల్లీ మన ఆర్డర్ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే వాటిని టేస్ట్ చేసి అది ఎలా ఉందో మీకు కూడా చెప్తాను. సో ఇందాక చెప్పాను కదా కుకీ శాండ్విచ్, అదైతే మనకు వచ్చేసింది. సో హాట్ వెదర్లో వెరీ కూల్గా, సో కొత్తగా ఉంది. మీరు చూడొచ్చు, చూడండి చూస్తున్నా కదా. సో రెండు కుకీస్ మధ్య ఐస్ క్రీమ్ ఉంది. చూస్తుంటేనే
తినాలనిపిస్తుంది. సో ఇప్పుడు నేను నేను టేస్ట్ చేస్తున్నాను, చేసి ఎలా ఉందో చెప్తాను. అసలు నోరు ఊడిపోతుంది, చేతులు జిల్జిల్ అంటుంది. సో టేస్టింగ్ ఇచ్చి పడే అన్న టేస్ట్ చాలా బాగుంది. సో రెండు కుకీస్ మధ్య ఐస్ క్రీమ్. సో ఎవరైతే స్వీట్ లవర్స్ ఉంటారో వాళ్ళైతే చాలా బాగుంటుంది. ఎక్కువ స్వీట్ ఉంది, అంటే ఎక్కువ తిప్పు ఎక్కువ ఉంది. సో కుకీ ఎలా ఉంది, మీకు ఒక శాండ్విచ్ తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. మామూలుగా శాండ్విచ్ అంటే మనకి ఏముంటుంది, రెండు బ్రెడ్స్ ఉంటాయి, దాని మధ్యలో కొన్ని స్టఫ్ ఉంటుంది. బట్ ఇదేంటంటే రెండు కుకీస్ అనమాట, రెండు బిస్కెట్ మధ్య ఐస్ క్రీమ్ వేసి కుకీ శాండ్విచ్ అనమాట. సో టేస్ట్ చాలా బాగుంది. ఎవరైనా డూమెంట్ ఐస్ క్రీమ్కి వస్తే తప్పకుండా ట్రై చేయాల్సింది వచ్చేసి కుకీ శాండ్విచ్. స్టోర్లో మ్యూజిక్ పెట్టారు, దానివల్ల నేను ఆ ఆడియో నాపి మళ్ళీ డబ్ చెప్తున్నాను, ఎందుకంటే కాపీరైట్ పడుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే లోకస్ బిస్కఫ్, ఇది చాక్లెట్ కోన్ ఐస్ క్రీమ్తో. సో ఇందాకది వచ్చి కుకీ శాండ్విచ్, దాన్ని ఆర్డర్ చేస్తే ఇప్పుడు ఇది టేస్ట్ చేస్తాను. సో టేస్ట్ చేయగలే ఫస్ట్ నాకు అనిపించింది ఏంటంటే, లోకస్ బిస్కఫ్ అనేది మనం బయట పీచ్ మిఠాయి తింటాం కదా, వైట్ కలర్లో ఉంటుంది. సో ఆ పీచ్ మిఠాయి టేస్ట్ అయితే ఉంది, కొంచెం డిఫరెంట్ ఉంది. ఇది వాళ్ళ సిగ్నేచర్ ఐస్ క్రీమ్ అంట, చాలా బాగుంది. అండ్ అది తిన్నంతసేపు ఐస్ క్రీమ్ తిన్నట్లేదు, బయట పీచ్ మిఠాయి తిన్నట్టే ఉంది. ఆ ఫ్లేవర్ చాలా కొత్తగా ఉంది. సో ఎవరైనా వస్తే వాళ్ళకి సజెస్టబుల్గా లోకస్ బిస్కఫ్ ఐస్ క్రీమ్, చాలా బాగుంది విత్ చాక్లెట్ వ్యాఫ్. అండ్ ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా ఎక్కడుందంటే ఎంజీబీ మాల్కి కొంచెం ఒక 500-800 మీటర్స్ ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. సో లొకేషన్ ఎగ్జాక్ట్గా వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఓకే, యూ కెన్ ట్రై డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్. అండ్ మెయిన్గా అయితే లోకస్ బిస్కఫ్ అండ్ శాండ్విచ్ కుకీస్ నేనైతే ప్రిఫర్ చేస్తాను. అండ్ మెయిన్గా మీరు సింగిల్ స్కూప్ కన్నా కోన్ ఎక్కువ ప్రిఫర్ చేయండి. బాగుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.